రెండో విడత వైఎస్ఆర్ చేయత ద్వారా లబ్ధిదారులకు 31 కోట్ల 56 లక్షల 75 వేల రూపాయల చెక్ పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గానికి రావడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి మాట్లాడుతూ వైఎస్ఆర్ చేయూత ద్వారా పేదవారి యొక్క జీవన విధానం మరియు మహిళల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ విడత వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు అర్హులైన అందరి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అలాగే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు గల 16,836 మంది మహిళలకు 31,56,75,000 రూపాయలు ఒక దెందులూరు నియోజకవర్గానికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా నెరవేర్చారన్నారు. అలాగే జగనన్న చేయూత పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పిల్లవాడు బడికి వెళితే సంవత్సరానికి 15,000 రూపాయలు మా తల్లుల అకౌంట్లో జమ చేశారు సార్. అందుకు మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అంతేకాదు సార్, రెండవ పథకమైన వైఎస్ఆర్ చేయూత జగనన్న గారిని ఈ 45 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇచ్చే రూపాయితో నేను ఎంతో ఉపయోగపడాను జీవనానికి. అట్లాగే వ్యాపారం చేసుకుంటే పైకి వృద్ధిలోకి వచ్చాను. అందుకే సీఎం రెండో విడత కూడా డబ్బులు పడినాయి. అలాగే అమ్మ ఒడి పథకం, మా ఇంట్లో ఇద్దరు పెద్ద ఆయన పెద్ద ఆవిడ ఇద్దరు ఉన్నారు, అత్తగారు మా నాన్నగారు ఇద్దరికి కూడా పెన్షన్ వస్తుంది సార్. మరి ఇన్ని రకాలుగా మా కుటుంబాలను ఆదుకుంటున్న జగనన్నకి, మరి మాకు అందుబాటులో ఉన్న మా ఎమ్మెల్యే గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాను. కార్యక్రమం ద్వారా 18,750 రూపాయలు ఆ మహిళల అకౌంట్లో వేస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా దాంతో చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, అంతా కుటుంబ పోషణ కూడా సులువు అవుతుంది అని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆలోచనను ముందుకు తీసుకువెళ్తూ రోజుగా చేయూత డబ్బులు, సున్నా వడ్డీ డబ్బులు ఇవన్నీ చేసుకుని చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా పెట్టుకోవటం. నేను మొన్న డేటా మనం చూస్తే కూడా సుమారు 78,000 మంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా 190,517 మంది వీళ్ళందరూ కూడా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ఇలాంటివి కొనుక్కుని జీవనాధారం సాగిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ డబ్బులు ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు అమ్మ చెప్తే అర్థమవుతుంది. ఆ గేదెను కొనుక్కుంటే నెలకు వచ్చే ఆ 15,000లో ఆ గేదెకు పోగా సుమారుగా 9,000 రూపాయలు వాళ్ళ కుటుంబ పోషణకి ఉపయోగపడుతుంది. సుమారుగా 31,56,75,000 రూపాయలు కేవలం దెందులూరు నియోజకవర్గంలో ఉన్న మా మహిళలకు అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ కరోనా మహమ్మారి లేకపోతే పెద్ద కార్యక్రమం, నిజంగా చాలా పెద్ద కార్యక్రమం చేసి, ఎందుకంటే 31 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో మహిళలకు ఇవ్వటము అంటే అది చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయం. అంత ఆషామాషి విషయమేమీ కాదు. ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా వీళ్ళందరికీ అందుకుంటున్నందుకు ఆ మహిళలందరికీ, ముఖ్యంగా అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను.